Thank you.
ఆశా జ్యోతి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్దలు ఈ బతుకమ్మ నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానుకగా ఇచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకొని ఈరోజు ఈ ఒకటో వార్డులోని ఈ ప్రాంతంలో బతుకమ్మ ఆడుతూ నన్ను ఆహ్వానించినందుకు ఆ అక్క చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అందరికీ. మీ అందరి ఈ పూజల వల్ల ఆ భగవంతుని దయ వల్ల ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడుతున్నాయి. అనుకున్న ప్రకారం మన తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ 24 గంటల కరెంటు తెచ్చుకోవడమే కానీ, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోవడమే కానీ, రకరకాలుగా మన బీడీ కార్మికులకు ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చుకోవడం, వృద్ధులకు వితంతువులకు పెద్ద మనుషులకు కూడా ఒక ఆసరాగా ఈ ప్రభుత్వం నిలబడినది. మన అంతేకాకుండా మనందరికీ తెలుసు జగిత్యాల మొదటి నుంచి కూడా చాలా పేరున్న పట్టణం, కానీ ఎన్నడూ కూడా కరీంనగర్ తర్వాత వెనుకబడతా పోయింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మన కవిత సహకారంతో సలహాతో ఇవాళ జిల్లా ఆవుడు, ఇవాళ జిల్లా కేంద్రం అవడం వల్ల అందరూ అధికారులు, వైద్యాధికారి, విద్యాధికారి, వ్యవసాయాధికారి, కలెక్టర్ నుంచి ప్రతి అధికారి కూడా ఇవాళ ఇక్కడ ఉండడం, పరిపాలన మంచిగా సాగడం, శాంతి భద్రతలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా కేటీఆర్ గారు 50 కోట్ల రూపాయలు ఇస్తే మీకు తెలుసు ఎంత అధ్వానంగా ఉండినో. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ ముందటికెళ్ళి బిరేగూడ ముందటికెళ్ళి రోడ్డు, అంత పెద్ద రోడ్ అంతా కూడా మనం మంచిగా చేసుకున్నాం. అట్లనే ఇప్పుడు మున్సిపల్ పార్కు, టౌన్ హాలు ఇవన్నీ కూడా బాగా చేసుకుంటున్నాం. రేపటినాడ ముందటి నరవపూర్ రోడ్డు కూడా మధ్యలో డివైడర్ పెట్టి చెట్లు పెట్టి
లైట్లు పెట్టి అవన్నీ కూడా పెద్దగా చేస్తున్నాం. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు మిషన్ భగీరథ, దానివల్ల ఇవాళ గోదావరి జలాలు మొన్నటి ఎండాకాలం ఏ గ్రామంలో కూడా ఏ పట్టణం కూడా ఒక్కరోజు కూడా నీళ్లు లేకుండా ప్రతిరోజు నిరంతరాయంగా నీళ్ళు వచ్చినట్టే ఆ మిషన్ భగీరథ కార్యక్రమం స్వచ్ఛమైన నీరు వస్తూ ఉంది. అంటే ఈ రకంగా ప్రభుత్వం మీ అందరి సహకారంతో మీ అందరి అభిమానంతో మేము గెలిచి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రెండవసారి అయింది. ఆ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నేను మీ ఆశీస్సులతో గెలవడమే కాదు తప్పకుండా ఈ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా. ఇక్కడ గత 10 నెలల నుంచి కూడా మీరు చూస్తున్న ఎంపీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎంపీ ఒక్క మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత కూడా నిరంతరంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి నా వంతుగా ప్రయత్నం చేస్తాం. మీకు ఎల్ల వెళ్ళ అందుబాటులో ఉంటే మీ ఆశీస్సులు కూడా మీ సహకారం నాకు కావాలని చెప్పి కోరుతూ రావాలి సార్. మరొక్కసారి ధన్యవాదాలు.